ఒక కీలకమైనటువంటి అంశం. కంక్లూడ్ చేద్దామండి, దీన్ని చెప్పండి, కంక్లూడ్ చేసేయండి. ఏం లేదు, మా సత్యమూర్తి గారు చెప్పేది నేను అంటున్నానంటే, ఎదుటి వారికి చెప్పేటందుకు నీతులు ఉన్నాయి అనేటువంటిది బాగలేదేమో ఒకసారి పెద్దవారు ఆలోచించుకోమని చెప్తున్నా. ఎందుకంటే ఇవాళ మీరు ఇందిరమ్మ పేర్లది రాజీవ్ మళ్ళీ మనం ఆ టాపిక్ మీద మళ్ళీ మీరు ఇందాక చెప్పేశారు, సుదీర్ఘంగా చెప్పారు, ఇక మళ్ళీ దాని మీదకి వెళ్తే టైం సరిపోదు. రెండో టాపిక్ దగ్గరకు వద్దాం. రైట్ రైట్ రైట్, ఒక్క నిమిషం. ఏ పార్టీకైనా సరే అధ్యక్షుడు ఎన్నికవుతూ ఉంటారు. అది కొన్ని పార్టీలు రెండేళ్లకు ఎన్నుకుంటాయి, కొన్ని పార్టీలు నాలుగేళ్లకు ఎన్నుకుంటాయి, కొన్ని పార్టీలు ఐదేళ్లకు ఎన్నుకుంటాయి. కానీ శాశ్వత అధ్యక్షుడు అనే విధానాన్ని జగన్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ప్రకటించడం, దాన్ని ఆ రోజున అధికారికంగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ప్రకటించడం, శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు అభినందనలు అని. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ అడిగితే అబ్బాయి అట్లాంటిది ఏమీ లేదని చెప్పడం. అసలు ఈ వ్యవహారం వెనకాలన్నటువంటి మర్మం ఏంటి? ఇప్పుడు జగన్ శాశ్వత అధ్యక్షుడు అనేటువంటి విధానాన్ని పక్కన పెట్టి అది తప్పు జరిగిందని ఎన్నికల సంఘానికి లేఖ ఇస్తారా, లేకపోతే మేము ప్రజల ఎదురుకుండా తప్పు సమాచారం ఇచ్చామని చెప్తారా? ఈ అంశానికి సంబంధించి ఎత్తి చూద్దాం. సత్యం గారు ఏమంటారు, దీన్ని ఏ కోణంలో చూడాలి? ఖచ్చితంగా ఏ దేశంలో అయినా, ఇతర దేశాల్లో కూడా, మన దేశంలో అయినా, ఏ పార్టీ అయినా ఇటువంటి పని చేస్తే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఏక పార్టీ ఉన్న దగ్గర చైనాలో కూడా జీవితకాలపు అధ్యక్షుడు జెమిన్ అని, రష్యాలో జీవితకాలపు అధ్యక్షుడు పుతిన్ అని అన్ననాడు కూడా కమ్యూనిస్టులకు కూడా నచ్చటం లేదు, ఇది కరెక్ట్ కాదని. అట్లాగే డెమోక్రటిక్ ప్రాసెస్, అది రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీకి ఉన్నా, జాతీయ పార్టీకి ఉన్నా, అంతర్జాతీయ పార్టీలకు ఉన్నా, డెమోక్రటిక్ ప్రాసెస్ అనేది దెబ్బతింటే ఖచ్చితంగా ఏదో ఒక తప్పు జరుగుద్ది. అది మనకు అనుభవంలో ఎన్ని పార్టీల నుంచి అయినా అటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి రెన్యువల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా నాలుగేళ్లక మూడేళ్లక ఆ పార్టీ యొక్క కాన్స్టిట్యూషన్ ని బట్టి రెన్యువల్ చేసుకుంటా ఉన్నాడు. అది చాలా పార్టీల్లో జరుగుతూ ఉంది. అది ఒకే వ్యక్తి 20 ఏళ్ళు 25 ఏళ్ళు ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ జాతీయ స్థాయిలో ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. కానీ ఎవ్రీ టర్మ్ అది రెన్యువల్ అయితే ఎవరు తప్పు పట్టరు. కానీ అట్లా కాకుండా శాశ్వత అధ్యక్షుడు అంటే వెంటనే ఈ పార్టీలో డెమోక్రటిక్ ప్రాసెస్ లేదు అనేది ప్రజల దృష్టికి పోతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా డెమోక్రటిక్ గా ఉండాలి అని కోరుకుంటుంది, కాబట్టి ఖచ్చితంగా శాశ్వత అధ్యక్షుడు ఉండొద్దు. అది నిరంతరం ఎన్నికల ప్రక్రియ అనౌన్స్ చేసినప్పుడల్లా ఎన్నిక కావాలి తప్ప అది ఉండటం కరెక్ట్ కాదనేది ఎలక్షన్ కమిషన్ యొక్క అభిప్రాయం కూడా. అబ్సల్యూట్లీ రైట్, అది వైసీపీకి ఉద్దేశించి కాదు, ఏ పార్టీకి ఉద్దేశించినా అది కరెక్ట్. తర్వాత మనలాంటి మల్టీ పార్టీ సిస్టంలో, తర్వాత మనలాంటి డెమోక్రటిక్ కంట్రీ అనుకుంటున్నటువంటి మన దేశంలో ఇంటర్నల్ గా పార్టీలోనే డెమోక్రసీ లేకపోతే ఓపెన్ గా ప్రజల మధ్య డెమోక్రటిక్ సిస్టాన్ని కాపాడుకోవటం కష్టం అవుతుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దానికి భిన్నంగా ఆలోచించవని చెప్పేసి వాళ్ళ అడుగుతా ఉంది. తర్వాత రెండవది, వైసీపీలో జగన్ శాశ్వత అధ్యక్షుడు అనేటువంటి పరిస్థితి సహజంగానే కుటుంబంలో ఇంకొకళ్ళు క్లెయిమ్ చేస్తున్నారా, లేకపోతే జగన్ కాకపోతే మరొక కష్టకాలంలో ఇంకొకళ్ళు అధ్యక్షులు చేయాల్సి వస్తుందా, లేదా జగన్మోహన్ రెడ్డి బయటన్నా, లేకపోతే ఏదన్నా ఇన్సిడెంట్ జరిగి లోపటన్నా అది అధ్యక్షుడు మాత్రం అట్లే ఉండి తీరుతాడు అనేటువంటిది వైసీపీ శ్రేణిలో తీసుకోవడానికి అలా చేశారా, ఇటువంటి అనేక ఆలోచనలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అట్లా శాశ్వత అధ్యక్షుడు అనేటువంటిది ఎన్నికల కమిషన్ యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి జగనే 30 ఏళ్ళ అధ్యక్షుడు ఇవ్వండి, కానీ ఎలక్షన్ ప్రాసెస్ వచ్చినప్పుడల్లా రెన్యువల్ చేస్తూ ఉంటే దానికి ఉండేటువంటి రెస్పెక్టబిలిటీ వేరు. కాబట్టి ఇవాళ ఆ జగన్ ని అలా ఎలక్షన్ కమిషనర్, మీరు విషయం ఏమిటో తెలపండి అని అడగటం ఎలక్షన్ కమిషన్ కరెక్ట్. తర్వాత మీ వైసీపీలో ఆ ప్రొసీజర్ వచ్చినప్పుడల్లా జగన్ ఎన్నుకోవటం తప్పేం కాదు, ఎందుకంటే ఇవాళ అబ్సల్యూట్ గా జగన్ గ్లామర్ మీదనే, జగన్ పేరు మీదనే వైసీపీ నడుస్తుంది. కాబట్టి జగన్కి ఎవరైనా పోటీ పడి అధ్యక్షుడు లాక్కునే పరిస్థితి లేదు. అట్లా లేనప్పుడు కూడా శాశ్వత అధ్యక్షుడిని ఎందుకు అనాలే, అవసరం లేదు కదా, ఎలక్షన్ కమిషన్ నుంచి అభ్యంతరం చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి ఆ ప్రొసీజర్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, వైసీపీ కాన్స్టిట్యూషన్ ప్రకారం 3 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా అన్నప్పుడల్లా రెన్యువల్ చేసుకుంటే అది డెమోక్రటీ ఉండేది. కాబట్టి ఇవాళ ఏ పార్టీలోనైనా ఆ విధమైనటువంటి, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఏం అధికారం ఉందంటే అకౌంట్స్, పార్టీ అకౌంట్స్ ఫర్నిష్ చేయమని అడుగుతుంది. పార్టీ ఎలక్షన్స్ ఎందుకు
అకౌంట్స్ ఫర్నిచ్ చేయమని అడుగుతుంది. అంటే వీళ్ళు అక్రమ మార్గాల్లో పోకుంటుంటే మంచిదని పోతున్నారు, అది తెలవట్లేదు ఎలక్షన్ కమిషన్ దృష్టికి పరిధిలో లేకపోవచ్చు కాక. కానీ అకౌంట్ సబ్మిట్ చేయమని అడుగుతుంది పార్టీ అకౌంట్స్, ఎందుకంటే ఒక ఒక సిస్టమ్ ని కాపాడాలనేటువంటి ఉద్దేశం దాని వెనకాల. అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా గతంలో మంచి చెడు ఎలక్షన్ కమిషన్లు వచ్చినప్పుడు కూడా అనేక పార్టీలు చర్చించి అనేక మేధావులు చర్చించి అరే మన శేషను బ్రహ్మాండమైన కమిషనరు అట్లా ఉండాలి అనుకున్నప్పుడు కూడా ఏక వ్యక్తి ఉంటే తప్పులు జరుగుతాయి కాబట్టి ముగ్గురుతోటి ఎలక్షన్ కమిషన్ ఉండాలని ఆనాడు పెద్ద చర్చ జరిగి ముగ్గురుతోటి కమిషన్ ఏర్పాటు చేశారు. ఒకే వ్యక్తి ఉంటే ఎలక్షన్ కమిషన్ కూడా తప్పులు చేసే అవకాశం ఉంది, అందరు శేషన్ లాంటి కరెక్ట్ వ్యక్తులే రాకపోవచ్చు. కాబట్టి ముగ్గురుతోటి ఉంటే మీ ఇద్దరు అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, అందులో కూడా డెమోక్రటిక్ గా వ్యవహరించాలి ఎలక్షన్ కమిషన్ కూడా అని ఆనాడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగి ముగ్గురు సభ్యులతో ఎలక్షన్ కమిషన్ ఏర్పాటైంది నడుస్తుంది. కాబట్టి ఒక పార్టీలో కూడా అట్లా ఎలక్షన్ జరిగినప్పుడు రెన్యువల్ చేసుకు ఉంటే చేసుకుంటూ పోతూ ఉంటే తప్పేం కాదు. తర్వాత జగన్కి ఆల్టర్నేటివ్ ఉండి ఇవాళ ఇంకొకళ్ళు పోటీ పడే స్థితి కూడా లేదు ఒకవేళ వైసీపీ శ్రేణిలో అనుకోవటానికి. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి అభ్యంతరాన్ని సర్వ్ చేసి వైసీపీలో కూడా ఆ మార్పులు చేసుకొచ్చుకుంటే ఆ ప్రభావం మిగతా పార్టీల మీద కూడా ఉంటుంది. అది తెలుగుదేశం మీద మిగతా అన్ని పార్టీల మీద ఉంటుంది. వైసీపీ ఇట్లా ఆదర్శంగా వ్యవహరించింది లేదా తప్పు జరగకపోతే మార్పు తీసుకొచ్చుకుంది మనం కూడా అటువంటి తప్పులు చేయొద్దని ఉంటుంది. కాబట్టి ఒకళ్ళు కరెక్ట్ చేసుకుంటే మిగతా పార్టీల మీద ఆ ప్రభావం ఉంటే ఖచ్చితంగా అది సక్సెస్ ఆఫ్ ది డెమోక్రసీ, అది ది సీక్రెట్ ఆఫ్ ది డెమోక్రసీ కూడా. కాబట్టి అది ఒక ప్రాణవాయువు లాంటిది. కాబట్టి ఆ ప్రాసెస్ ఉండాలి, ఉండి తీరుతనే మంచిగా ఉంటుంది, వైసీపీకి కూడా మంచి పేరు వస్తుంది. ఓకే సాయి గారు. రైట్, బుల్సెట్ శ్రీనివాస్ గారు ఏమంటారు? ఇప్పుడు ఏమన్నా మీడియా వాడికి పని లేదు మాట్లాడుతూ సుందర్రాయ శర్మ గారు ఏంటంటే ఒక ఆయన ఆ పార్టీలో తప్పులను కానీ ఉప్పులను కానీ ఒప్పుకుని మాట్లాడతారు ఆయన ఎంతసేపు దాన్ని మేము ఉన్నాం అనుకోండి జనసేనలో తప్పు జరిగింటే ఖచ్చితంగా ఒప్పుకుంటాం. అలా నైజం ఏంటంటే మేము బయట బలంగా ఉన్నాం లేకపోతే మాకు 150 సీట్లు వచ్చినాయి కాబట్టి మీరు ఏం చెప్పినా మీరు వినాలనే స్టేజ్ లో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ డిబేట్కి నేను రాలేదండి, మీరు కేకేస్తే వచ్చా, మీకు కూడా పని లేక పెట్టలేదు, కొన్ని వేలు ఖర్చు పెట్టి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి జనానికి తెలియజేసేది మీడియా. మీడియా పెట్టకూడదంటే రాజకీయ నాయకులు మాట్లాడకూడదంటే మీరు సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోండి వైఎస్ఆర్ రాష్ట్రంగా, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మహారాజుగా ఉండండి, మీరంతా దండలు డబ్బాలు కొట్టే మంత్రులు పనిచేయండి. ఏం ఆడుతున్నారండి, మీడియాకు పని లేదు, ప్రజలకు పని లేదు, మీరు అక్కడే పోటుకెళ్ళండి. నాకు అర్థమవుతుంది డిబేట్కి వచ్చినప్పుడు చాలా మంది మేధావులు వస్తారు, మీడియాలు కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టి మన అందరు డిబేట్లు పెడతా ఉన్నాయి, వాళ్ళకి ఊరికనే రావు కదా, మీకు ఎవరికి పని లేనట్టుగా మాట్లాడతారు. అంటే మీకు ఎంతసేపు మేము కూడా డబ్బా కొట్టాలా, మేమన్నా మాట్లాడతామా, మేము ప్రెస్ మీట్ పెట్టామా, అభిప్రాయం తెలియజేస్తుంది. ఒక రాజకీయ పార్టీలో ఒక తప్పు చేసినప్పుడు అభిప్రాయం తెలియజేస్తారు అంతే. దానికి కూడా పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని లేదు, పవన్ కళ్యాణ్ ఎవడుకో మోస్తున్నాడు, ఈ డబ్బా మాట్లాడేందుకు మీకు మారడం ఇంకా మాట మానేయండి. నేను ఏమన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన రోజుల్లో ఏమైనా పొరపాటు జరుగుతుంటే సరి చేసుకోమనండి, ఇంకా బాగా చెయ్యండి, ఇంకా మంచి పేరు తెచ్చుకోండి అని చెప్తా ఉంటే మీరేదో ఇంకెవడో ఉండకూడదు, వాళ్ళు ఎవరో దుస్థితి ఉన్నారు, వాళ్ళు ఎవరు మీకు లేదా మీడియా, మీ డబ్బా ఛానల్ లేదా, మీకు డబ్బా పత్రిక లేదా, మీకు మీరు ఎవరి గురించి మాట్లాడతారా? ఎందుకు శర్మ గారు, వయసు వచ్చింది మనకి, 10 మందిలో కూర్చున్నప్పుడు మీడియా తప్పు చేస్తుంది, మీరు చేసే తప్పుని ఎత్తి చూపిస్తుంది మీడియా, మీరు చేసే మంచిని ఎత్తి చూపించింది మీడియా, అది కూడా లేకుండా ఉండాలంటే అసలు మీడియా కూడా చంపేయండి మొత్తం, మీరే చేసుకోండి, లేకపోతే మాలం కూడా ఎవరు బతకని కూడా జైలు వేసేయండి బయట, ఈ డిబేట్లు కూడా రారు ఎవరు, ఏం మాట్లాడతారు మీరు, ఏదైనా అంటే ఎండ రెస్పాండ్ అయిపోతారంట. మరి మీరు ఎందుకు చేస్తారు ఈ పనులని, ఎందుకు మీరు చేసిన తప్పని అనిపించట్లేదు? మరి మీరు ఎలక్షన్ కమిషన్ తప్పు పెట్టింది, దాని మీద ఆయన కూడా అలా తిడతారా, ఎలక్షన్ కమిషన్ తప్పు అని అంటారా? మరి మమ్మల్ని అన్నారు ఆయన కూడా అంటారా అనగలరా మీరు? అది ఆలోచించండి, మనకి వయసు ఉంది, మన ఈ రాష్ట్రంలో ఏం చెప్తుంది మీకు తెలుసు నాకు తెలుసు, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సామరస్యంగా మాట్లాడుతూ నేర్చుకోండి ముందు. అంత ఎంతసేపు మేము వైసీపీ తరఫున వచ్చాం కాబట్టి మేము ఏం మాట్లాడినా మీడియా మాట్లాడకూడదు లేకపోతే ఇతర పార్టీలు మాట్లాడకూడదు అంటే ఇక్కడ డిబేట్లో అయిన వేస్ట్, మీరే ఒక ఈ రాష్ట్రంలోనే మీరే ఉండండి, మొత్తం వైసీపీ ఉన్న పార్టీలు కానీ ఉన్న మీడియాలో మాట్లాడారు. పార్టీ అధ్యక్ష పదవి గురించి మాట్లాడదాం, పార్టీ అధ్యక్ష పదవి ఆయన లైఫ్ టైం ఉండమంటే ఆయన పార్టీ ఆయన ఇస్తాం, కానీ ఎలక్షన్ రూల్స్ ని ఫాలో అవ్వమని చెప్పండి అంతేగాని. అది మానేసి మీ తప్పు చేసి ఎదురు ఎడుతులెందుకు, ఎదురు పడి ఎడుతులెందుకు? మీరు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు రెవెన్యూ సిస్టమ్ ఉంటుంది మీ దగ్గర,
దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. కానీ నేను ఉన్నంత కాలం అంటే అది ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టింది. దాని మీద ఏం చెప్తారు మీరు ఇప్పుడు? వాళ్ళు కూడా పని లేదంటారా, లేకపోతే వాళ్ళు కూడా మాట్లాడకూడదు అంటారా? మమ్మల్ని అన్నారు ఓన్లే, మేమేం మాట్లాడాము? నేను నుంచి మేము ప్రెస్ మీట్ పెట్టాము, ఇవాళ సాయి గారు రమ్మన్నారు డిబేట్ కి వచ్చాము, ఏమైనా మాట్లాడేవా? ఇప్పుడు కూడా ఏమన్నాం? ఒకవేళ మీ దగ్గర సలహాదారులు ఉన్నారు, కొంచెం మంచి పనులు చేయండి, ఇంకా మంచి పనులు చేయండి, ఇంకా మంచి పేరు తెచ్చుకోండి, ఇంకో నాలుగు ప్రాజెక్టులు తండి, ఆయన పేరు కాదు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా పెట్టమనండి. దానికి కూడా రిసీవ్ చేసుకోలేని పరిస్థితులు మీ మెంటల్ గా ఫిక్స్ అయిపోతే ఇంకా మీరు అనవసరం. ఇంక మీరు ఎంతసేపు ఒకటే మైండ్ తో ఉన్నప్పుడు మీరు ఒకటే ఛానల్ లోనే ఒకటే దాంట్లో ఆ ఫ్రేమ్ లో బయట రాకండి. అంతేగాని ఎదరోళ్ళు తప్పు అంటే మాత్రం చూస్త ఊరుకోవడానికి ఎవరు రారు. ఇవాళ మీరు చేసింది శుద్ధ తప్పని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది, మేము చెప్పట్లా, ఈ ప్యానల్ లో ఉన్న మిత్రులు ఎవరు చెప్పట్లా. ఎలక్షన్ కమిషన్ ఏమంటారు మీరు ఇప్పుడు? ఇప్పుడు అంటే దుస్తమేనో దొంగ ఛానల్స్ అనో దొంగ మీడియాలో మాట్లాడుకుంటున్నాం. మరి మీరు ఇవాళ ఏం సమాధానం చెప్తారు ఎలక్షన్ కమిషన్ కి? చెప్పండి, దానికి చెప్పండి. వాళ్ళు ఇప్పుడు దాకా మీ మీద ఎత్తి అందరూ ఎడుతున్నారు మీ బడి అని అన్నారు కదా, ఇప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ కూడా మీ బడి ఎడుతోందా? మీరు లోపాలు పెట్టుకొని ఎదరోళ్ళు ఎందుకు సుందరరాజు గారు ఎవరంటే మార్చారంట ఎన్టీఆర్ ని. ఎన్టీఆర్ ఎలా వచ్చి ఎన్టీఆర్ తీసేసి మరి రాజీవ్ ఎవరు వైఎస్ఆర్ ని పెట్టాం, వైఎస్ఆర్ తీసి వెళ్ళాలి ఎన్టీఆర్ పెట్టినాం, మేమేం చేస్తాం దానికి? ఎవరుంటారు పెట్టుకుంటారు? ఆ రోజు మీరేం చేశారు, మీ పార్టీ ఏం చేసింది? ఆ రోజు మీరెందుకు అడగలేదు? వాళ్ళు మేము అడిగామా? వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగారు, ఆ పార్టీ అధ్యక్షులు అడిగాడు, అలాగే మీరు అడుగుండాలి కదా. మా నాన్నగారి పేరు ఎందుకు తీస్తారు? అది సుందరరాజ స్వామి గారు అప్పుడే ఏమైపోయారు? అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఇవాళ మమ్మల్ని అంటారు ఎందుకు? మేమేమి ఏదన్నా అంటే విశ్లేషణకు వచ్చినప్పుడు దాంట్లో లోపాలు ఉంటే మాట్లాడుకుంటాం. అవన్నీ మీ కరెక్ట్ గానే కనపడినప్పుడు ఇంకా దాని వేస్ట్. మీరు ఆ మెంటల్ గా ఫిక్స్ అయ్యింది ఏంటంటే మేము మా తరపున మాట్లాడి మా తప్పులు కూడా ఒప్పుకోం, ఎన్టీ రామారావు ఉంటే ఏంటి లేకపోతే మనకి ఇప్పుడు ఏమన్నా దానివల్ల ఇక్కడ ఏమన్నా ఇదైందా ఏంటి? ఇప్పుడు మార్చేసినందువల్ల ప్రజలకు నష్టం జరిగిందా, లాభం ఏమైనా జరిగిందా? కానీ ఒక మాట వేసుకుంటాం ఎందుకంటే అది కూడా మీరు రిసీవ్ చేసుకోలేకపోతున్నారా? జనసేన పార్టీ గురించి మాట్లాడతారు, ఏం అర్థం మీరు జనసేన పార్టీ గురించి మాట్లాడతాకి? ఇంకా పెట్టద్దానండి డిబేట్ లోనూ అయ్యింది, మీరు రాకండి ఇంకా రేపు పెట్టుకోండి. చెప్పండి చెప్పండి, సత్యమూర్తి గారిని మాట్లాడండి. మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అవునండి, నో డౌట్, ఒక చట్టం ఉందండి సాయి గారు.